నమస్తే వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ ఇప్పుడు హెడ్లైన్ చూద్దాం వైజాగ్ బీచ్ కు కొట్టుకు వచ్చిన భారీ పాము కలేభరం రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై జట్టుకు శ్రేయస్ ఎంపిక పదకొండు వేల అరవై రెండు పోస్టులతో రేపు తెలంగాణ మెగా డిఎస్సి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే వైజాగ్ తీరానికి మంగళవారం ఓ భారీ పాము కలేబరం కొట్టుకొచ్చింది నగర పరిధిలోని సాగర్ నగర్ బీచ్ దగ్గరలో ఈ కళేభరం కనిపించింది సముద్రంలో అరుదుగా కనిపించే ఈ పామును నల్ల పాముగా వ్యవహరిస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు మత్స్యకారుల వలలకు చిక్కిన పామును తిరిగి సముద్రంలో విడిచిపెట్టే క్రమంలో ఇది చనిపోయి ఉంటుందని చెప్పారు వలలో చిక్కుకోవడంతో భయాందోళనకు గురై ఈ పాములు చనిపోతాయని వివరించారు ఈ భారీ పాము కళేభరం చుట్టుపక్కల వారు గుడ్లవానిపాలెం అమ్మవార్ల ఆలయాల తీరానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్త వైరల్ గా మారాయి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ పై ఆసక్తితో దేశవాళీ మ్యాచ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని బీసీసీఐ భావిస్తుంది జాతీయ జట్టులో లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలని గతంలోనే సూచించింది అయినప్పటికీ పలువురు సీనియర్ ఆటగాళ్లు వివిధ కారణాలు చూపిస్తూ మ్యాచ్లు ఆడట్లేదు ఈ సూచనను శ్రేయా సయ్యర్ ఈశాన్ కిషన్లు విస్మరించారు వారిద్దరిని కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా నుంచి బోర్డు తప్పించనుందని వార్తలు వచ్చాయి దీంతోపాటు ఖచ్చితంగా దేశవాలి మ్యాచ్లు ఆడేలా నిబంధన తీసుకురావడంతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన వారికి నగదు ప్రోత్సాహకం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే బీసీసీఐ హెచ్చరికతో ఆటగాళ్లు దారికి వస్తున్నారు వెన్ను గాయం కారణంగా రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్కు దూరమైన శ్రేయస్ అయ్యర్ తాజాగా సెమీఫైనల్ మ్యాచ్ ఆడనున్నారు శ్రేయస్ ను ముంబై జట్టు ఎంపిక చేశారు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదలయ్యే అవకాశం ఉంది వాస్తవానికి ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది అయితే స్కెడ్యూల్ ఖరారు సాఫ్ట్వేర్ రూపకల్పనకు మెరుగులు దిద్దాల్సి ఉండడంతో ఒకరోజు ఆలస్యం కానుందని అధికారులు తెలిపారు పదకొండు వేల అరవై రెండు పోస్టుల్లో ఆరు వేల ఐదు వందల పోస్టులు ఎస్జీటీలో ఉన్నాయి ఇక డిఎస్సి పై నిరుద్యోగులు భారీగా ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల మంది ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఉత్తీర్ణులయ్యారు వీళ్ళంతా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు మరోవైపు డిఎస్సి ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా సాఫ్ట్వేర్ రూపకల్పన అధికారులు మరింత దృష్టి సారించారు ముంబైలోని ప్రముఖ క్యాన్సర్ పరిశోధన చికిత్స సంస్థ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కీలకమైన ప్రకటన చేసింది ఇక క్యాన్సర్ రెండవసారి రాకుండా నిరోధించే చికిత్సను విజయవంతంగా కనుగొన్నామని వెల్లడించింది ఈ మేరకు ఒక ను అభివృద్ధి చేశామని పరిశోధనా బృందంలో భాగమైన టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు ఇక టాబ్లెట్ విలువ కేవలం వంద రూపాయలు అని తెలిపారు ఈ చికిత్స కోసం ఇన్స్టిట్యూట్ పరిశోధకులు వైద్యులు దాదాపు పదేళ్లు కృషి చేశారని వెల్లడించారు పరిశోధకులు అభివృద్ధి చేసిన టాబ్లెట్ రోగులలో రెండవసారి క్యాన్సర్ రాకుండా నివారిస్తుందని పేర్కొన్నారు రేడియేషన్ కీమోథెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాలను కూడా యాభై శాతం మేర తగ్గించే సామర్థ్యం ఉన్న ఈ టాబ్లెట్ ఉందని ఇక డాక్టర్ రాజేంద్ర బద్వే వివరించారు ఈ పరిశోధన కోసం పరిశోధకులు ఎలుకలలో మానవ క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టారు దాంతో క్యాన్సర్ కణితి ఏర్పడింది ఆ తర్వాత ఎలుకలకు రేడియేషన్ థెరపీ కీమోథెరపీ సర్జరీతో చికిత్స అందించారు ఈ క్యాన్సర్ కణాలు చనిపోయి క్రోమాటిన్ కణాలు అని పిలిచే చిన్న ముక్కలుగా విడిపోయాయని గుర్తించారు ఈ చిన్న కణాలు రక్త ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రయాణించే అవకాశం ఉంది అయితే ఆరోగ్యకరమైన కణాలలోకి ప్రవేశిస్తే మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది వైసీపీకి షాక్ ఎంపీ మాగుంట రెడ్డి రాజీనామా ఇక ఏపీలో అధికార వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డి ప్రకటించారు కాసేపటి క్రితం మీడియాలో ఆయన మాట్లాడుతూ ముప్పై మూడేళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని చెప్పారు ఎనిమిది సార్లు పార్లమెంటుకు రెండు సార్లు శాసనసభకు ఒకసారి ఎమ్మెల్సీ పదవికి మొత్తం పదకొండు సార్లు చట్టసభలకు పోటీ చేశానని తెలిపారు తమ కుటుంబానికి అహం లేదని ఆత్మ గౌరవం మాత్రమే ఉందని చెప్పారు వైసీపీని వీడటం బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదని అన్నారు ఆత్మాభిమానం ఒంగోలు ఎంపీ భరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించామని తెలిపారు మాగుంటను వైసీపీ హైకమాండ్ దూరం పెట్టిన సంగతి తెలిసిందే ఇక ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్ ప్రకటించారు ఈ పరిణామాల నేపథ్యంలోనే మాగుంట తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు మార్చి మొదటి వారంలో ఆయన టీడీపీలో చేరనున్నట్టు సమాచారం అభివృద్ధి పనుల కోసం ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని వైసీపీ సర్పంచ్ ధ్వంసం చేసిన ఘటన ప్రకాశం జిల్లాలోని పెద్దరావిడు మండలంలో జరిగింది మండలంలో ఉన్న చట్లమిట్ల మానుపల్లి గ్రామాల సచివాలయం రేగూను మానుపల్లిలో నిర్మించారు అయితే అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై రేగును మానుపల్లి సర్పంచ్ పాలగిరి వెంకట రామాంజనేయరెడ్డి పేరును వేయలేదు అని దీనిపై రామాంజనేయరెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు ఇక వైసీపీలో ఉన్న ఓ వర్గం నాయకులకు అధికారులు తలొగ్గి తన పేరును రాయలేదని మండిపడ్డారు నాయకులు ఇక నాయకులు అధికారుల పేర్లను రాసి సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్న తన పేరును రాయలేదని విమర్శించారు సుత్తితో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు తనను గౌరవించకపోవడంతో బాధతో ఈ పని చేశానని చెప్పారు రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసిన కొన్ని గంటల అనంతరం అనూహ్య రాజకీయ పరిణామం చోటు చేసుకుంది రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం దిశగా అడుగులు పడుతున్నాయి ఠాకూర్ నేతృత్వంలోని బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఉదయం కలిశారు బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించాలని గవర్నర్ ను కోరారు ఇక బడ్జెట్ సమావేశాలు ఆరంభానికి ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది బడ్జెట్ ను ఆమోదింప చేసుకునే బలాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని జైరామ్ ఠాకూర్ అన్నారు ఇక గవర్నర్ తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేస్తారేమోనని అనుమానంగా ఉందని జైరామ్ ఠాకూర్ పేర్కొన్నారు ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికపై ఏపీసీసీ దృష్టి పెట్టింది ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలను నియమించగా విపక్ష టీడీపీ జనసేన కూటమి కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు హస్తం పార్టీ సిద్దమైంది ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు రేపు భేటీలు నిర్వహించనున్నారు ఇక విజయవాడలోని ఆంధ్రరత్న రత్నం భవన్ లో దరఖాస్తుల దారులతో సంప్రదింపులు జరపనున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ నోటీసులను సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు గత పిటిషన్ దాఖలు చేశారు మహిళనైన తనను ఈడీ విచారణకు పిలవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు తనపై ఈడీ ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆమె కోరారు ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది ఇక జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం మరోవైపు ఇదే కవితకు సెక్షన్ కింద నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ కేసులో ఇప్పటి వరకు సాక్షిగా ఉన్న కవితను సిబిఐ నిందితురాలుగా మార్చింది దీంతో ఈ కేసులో కవితకు ఉచ్చు బిగిస్తుందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి అయితే ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు హాజరు కాలేనని సిబిఐకి కవిత లేఖ రాశారు గతంలో ఇచ్చిన సెక్షన్ నూట అరవై నోటీస్ కు నోటీస్ పూర్తి విరుద్ధంగా ఉందని లేఖలో ఆమె పేర్కొన్నారు ఇది తన ప్రజాస్వామిక రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందని చెప్పుకొచ్చారు నమిబియా క్రికెటర్ జాన్ నికోల్ ఈటన్ చరిత్ర కేవలం ముప్పై మూడు బంతుల్లోనే సెంచరీ బాధాడు దీంతో టీ ట్వంటీ ఫార్మాట్లో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా జాన్ నికోల్ అవతరించారు ఇక మంగళవారం నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డును నెలకొల్పాడు అతడి ఇన్నింగ్స్ లో పదకొండు ఫోర్లు ఎయిట్ సిక్సర్లుగా ఉన్నాయి మొత్తంగా ముప్పై ఆరు బంతుల్లో నూట ఒక పరుగులు చేశాడు టీ ట్వంటీలో అంతకుముందు ముప్పై నాలుగు బంతుల్లోనే సెంచరీ నమోదు చేసిన నేపాలీ ఆటగాడు కుషాల్ మల్లా కళ్ళ ముందే జాన్ నికోల్ రికార్డును తిరగరాయడం గమనార్హం ఇక రెండు వేల ఇరవై మూడులో మల్లా కేవలం ముప్పై నాలుగు బంతుల్లో శతకం బాదాడు నెదర్లాండ్స్ కూడా ఆడుతున్న ట్రై సిరీస్లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది కీర్తిపూర్లో త్రిభువన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో జాన్ సెంచరీతో నమిబియా నిర్మిత ఇరవై ఓవర్లలో రెండు వందల ఆరు పరుగులు చేయగలిగింది కాగా లక్ష్య ఛేదంలో నేపాల్ విఫలమైంది పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట ఎనభై ఆరు పరుగులకు ఆ జట్టు ఆల్అౌట్ అయింది ఇవి ఇప్పటివరకు అప్డేట్స్